హాయ్ గైస్, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అలాగే ఈరోజైతే నేను చూడండి, ఫస్ట్ అయితే పటాలన్నీ తుడిచేసుకొని బొట్టులు అయితే పెట్టుకున్నాను ఇలాగా. అలాగే మా ఆయన బయట నుంచి అయితే పూలు వీకొచ్చినాడు, అవన్నీ కట్టుకోవాలి. అలాగే శ్రీరామునికి ఎంతో ఇష్టమైన వడపప్పు, నెక్స్ట్ అయితే బెల్లం పానకం అయితే తయారు చేసుకుందాము. ఫస్ట్ ఫ్రిడ్జ్లోంచి బెల్లం తీసుకొని ఈ విధంగా అయితే చూడండి నీట్గా సన్నగా తురుముకుంటున్నాను కత్తితో. ఈ విధంగా చేసుకోవడం వల్ల త్వరగా నీళ్ళల్లో వేస్తే కరిగిపోతుంది అన్నమాట, అందుకని ఈ విధంగా చేస్తున్నాను. అలాగే మన ఛానల్ అయితే 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. తర్వాత అయితే ఇండ్లంతా పోచా కొట్టేసి ఈ విధంగా అయితే ముగ్గు వేసుకున్నాను. మన సైడ్ వేసిన ముగ్గు ఫస్ట్ టైం వేసినాను ఇక్కడ. ఇప్పుడైతే నేనైతే కొద్దిగానే తయారు చేసుకుంటున్నాను బెల్లం పానకం. మా ఇంటి పక్కన ఒక రెండు ఇండ్లకి మాకన్నమాట కొద్దిగా ప్రసాదం ఇవ్వాలి కాబట్టి వాళ్ళకు కూడా కలిపి చేస్తున్నాను. ఇక్కడైతే 2 గ్లాస్ వాటర్ తీసుకొని ఆ బెల్లం మొత్తం వాటర్లోకి వేసేసుకున్నాను. ఇది కరిగిపోయిన తర్వాత కొద్దిగా బురుగులు అయితే కలుపుకుందాం లాస్ట్లో. నెక్స్ట్ ఈ బెల్లం పానకము, వడపప్పు ఇవన్నీ శ్రీరామునికి అంటే చాలా ఇష్టము అని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, అందుకే నేను కూడా చేస్తున్నాను. అదే ఇదే శ్రీరామనవమికి ఇంటి దగ్గర ఉంటే చాలా బాగుండేది. అలాగే మన సైడ్ అయితే కనుక సీతారాములు కళ్యాణం చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నైట్ టైమ్స్ అయితే దేవుణ్ణి అయితే ఊరంతా తిప్పుతారు, చాలా బాగుంటుంది. ఇదైతే బెల్లమన్నం చేయడానికైతే బియ్యం కడుక్కున్నాను 1-3 టైమ్స్. నెక్స్ట్ అయితే 1 గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను ఇక్కడ నేను, దానికి 3 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే కొద్దిగా బెల్లమన్నం అనేది మెత్తగా కావాలి కాబట్టి. నెక్స్ట్ ఇంతకుముందు నేను బెల్లం పానకం చేసినప్పుడు కొద్దిగా బెల్లం అయితే తురిమి పక్కన పెట్టుకున్నా కదా, అలాగే మిగతా కొద్దిగా అయితే ఈ విధంగా అయితే తీసుకున్నాను. ఇది వేసేసుకుందాము చాలు. 1 గ్లాస్ అంటే నేను గ్లాస్ తక్కువగానే వేసుకున్నాను, సో హాఫ్ బెల్లం ఉంటాలు హాఫ్ వేసేసిన అన్నమాట. వేసేసి బెల్లమన్నం అయితే ఇక్కడ తయారు చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా షుగర్ కూడా వేసినాను నేను, అది వీడియోలో అయితే క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి, సారీ. ఈ 3 అయితే నేను ప్రసాదంగా దేవునికి పెట్టినాను అన్నమాట. చూడండి ఈ విధంగా అయితే బెల్లమన్నము బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఇది బాగా మెత్త ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే కొద్దిగా బియ్యం ఉన్నప్పుడు వేసేసినాను, బెల్లం కూడా బాగా కరిగిపోతుందని. నెక్స్ట్ చిన్నగా వ్లాగ్ తీసినానండి, ఫస్ట్ టైం తీసాను, నాకు ఎలా తీయాలో కూడా తెలియదు, ఫస్ట్ టైం తీసినాను. నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, చూడండి. అలాగే మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఫైనల్గా అయితే బెల్లమన్నం అయితే తయారు చేసేసుకున్నాను. ఈ 3 ప్రసాదంగా అయితే దేవునికి సమర్పించాను. నెక్స్ట్ అయితే పూలు తీసుకొచ్చినాడు కదా, ఇవైతే చిన్న చిన్న పూలు తీసుకొచ్చినాడు, అందుకే ఈ విధంగా అయితే మాలలాగా అయితే నేను కట్టుకుంటున్నానండి. అలాగే ఇక్కడైతే ఈ రోజా పూలు, ఈ ఎండాకాలం వచ్చేసరికి రోజా చెట్లు అయితే ఫుల్గా రోజా చెట్లలో ఈ పువ్వులే ఉంటాయి, అంత బాగున్నాయి. బయట అయితే ఈ ఉత్తరాఖండ్లో అయితే పూలు అసలు కొనుక్కోవాలన్నా కూడా దొరకవు. ఇక్కడే మాకు మా యూనిట్లోనే మొత్తము ఇట పూల చెట్లు వేసినారన్నమాట. సో ఈ విధంగా అయితే పూలు పీకొచ్చాడు మా ఆయన. పీకొచ్చి మార్నింగ్ తెల్లవారుజామునే పీకొచ్చినాడు, నేను ఆ పూలు అయితే మాల కట్టుకుంటున్నాను. బయట తీసుకుందామంటే అస్సలు పూలు దొరకవు, పెట్టుకొని కూడా చాలా రోజులైంది, అస్సలు పూలే దొరకవు అన్నమాట ఇక్కడ మన సైడ్ దొరికినట్టు. అలాగే మీరు ఎలా శ్రీరామనవమి పండుగ జరుపుకున్నారో ఒకసారి నాకైతే కమెంట్ చేయండి. అలాగే ఈ మాల కట్టేకైతే కొద్దిగా టైం అయితే పడుతుంది, అందుకే ఈ విధంగా చూడండి ఫైనల్గా ఈ విధంగా అయితే నేను మాల కట్టుకున్నాను. అదేవిధంగా దేవుడికి కూడా ఎలా డెకరేట్ చేసుకున్నానో చూపిస్తాను. ఇది చాలా చిన్న వ్లాగ్ అండి, మీరేమనుకోద్దు ఫస్ట్ టైం తీసినాను అందుకే నా వాయిస్ కూడా తడబడుతుంది. సో ఫైనల్లీ ముందే దేవుని పటాలన్నీ క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకున్నాను.
రబ్బర్ పూల దండ అయితే డైలీ ఉంటుంది. ఈ రియల్ ఫ్లవర్స్ అయితే అప్పుడప్పుడే వేస్తాను అన్నమాట, దొరికినప్పుడల్లా పూలు తీసుకొచ్చినప్పుడల్లా పెడతా ఉంటాను. సో ఫైనల్ అయితే ఈ ఫ్లవర్స్ మాల అయితే వేసేసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ అయితే చూడండి, ఈ విధంగా పెద్ద పెద్ద గులాబీ పూలు ఉన్నాయి కదా, దీంతో కూడా కొద్దిగా డెకరేట్ చేసుకున్నాను అన్నమాట. ఇదంతా పూజకి సంబంధించిందే ఉంటుంది, మీరేం లెంతి అనుకోవద్దండి. నెక్స్ట్ టైం ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం చేస్తాము బయటికి వెళ్ళినప్పుడు. ఈ విధంగా అయితే దేవుడికి అంతా పూలు అయితే పెట్టుకున్నాను. మీరైతే ఇంకా బాగా చేసుకుని ఉండచ్చు, కాకపోతే మాకు ఇక్కడ ఉన్న దానితోనే చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ ఆ చిన్న చెంబులో మాత్రం పసుపు, కుంకుమ, నెక్స్ట్ కొద్దిగా అక్షింతలు అయితే వేసుకున్నాను అన్నమాట. వేసుకొని ఒక ఫ్లవర్ పెట్టుకున్నాను. ఇదైతే డైలీ పెడతా ఉంటాను పూజ చేసినప్పుడల్లా, ఈ వాటర్ మార్చేసి వేరే వాటర్ వేసుకొని ఇట్లా చేస్తూ ఉంటాను అన్నమాట. చాలా మంచిది అట్లా చేయడం వల్ల. నెక్స్ట్ అయితే చూడండి, ఇక్కడైతే దీపాలకు కూడా పువ్వులు పెట్టుకొని అలాగే ఒత్తులు వేసుకుంటున్నాను. ఒత్తులు వేసేసుకొని నెక్స్ట్ పూజ చేసుకోవడమే. ఈ పూజ అంతా అయ్యేసరికి మా ఆయన అయితే ఇంట్లో లేడు, డ్యూటీకి వెళ్ళిపోయినాడు అన్నమాట. సో నేను ఒక్కదాన్ని చేసుకున్నాను నిదానంగా నెమ్మదిగా. ఇక్కడైతే సీతారాముల కళ్యాణం కానీ, దేవుణ్ణి మన ఇంటికి మన ఊరు సెల్లు తిప్పినట్టు మెరమని తిప్పడం కానీ ఇవేవి చేయరు. ఇంట్లో చేసుకుంటే పూజ చేసుకోవచ్చు, లేదంటే అప్పుడప్పుడు గుడికి పోవచ్చు. సో ఫైనల్లీ ఇక్కడైతే దీపగొందులకి అయితే ఈ విధంగా అయితే ఒత్తులు వేసుకుంటున్నాను అన్నమాట. అలాగే మన ఛానల్ నచ్చినట్లయితే గాను, ఈ వీడియో కానీ నచ్చినట్లయితేనా షేర్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి, నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ విధంగా అయితే ఆయిల్ వేసేసుకొని ఇవి చాలా చిన్నవి అన్నమాట, కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడైతే ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నాను అన్నమాట. ఒక యాపిల్, ఒక మామిడి పండు ఉన్నదాంతోనే హ్యాపీగా చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా అయితే నేను దేవునికి అన్నీ సమర్పించుకున్నాను. అలాగే అక్కడ ప్లేస్ లేదన్నమాట, అందుకే ఇక్కడైతే కింద అయితే ఒక టేబుల్ నీట్గా తుడిచేసి పసుపు కుంకుమ పెట్టి చూపిస్తాను అది కూడా ఏ విధంగా పెట్టినాను అని. సో ఫైనల్గా దేవుడికైతే ఈ విధంగా అయితే నేను పూజించుకున్నాను. అలాగే ఇక్కడ చూడండి, ఈ విధంగా పైన ప్లేస్ లేదని దేవునికి ప్రసాదాలు సమర్పించేకి అందుకే ఒక టేబుల్ నీట్గా తుడిచేసి నెక్స్ట్ దాని మీద పసుపు కుంకుమ పెట్టి ఒక 5 చోట్ల, తర్వాత కొత్త క్లాత్ ఉంటుంది కదా జాకెట్ పీస్ వేసి ప్రసాదం పెట్టినాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అసలు టెంకాయలు కూడా దొరకవండి, ఇక్కడ ఎప్పుడో ఒకసారి దొరుకుతూ ఉంటాయి, దొరికినప్పుడు తీసుకోవాల్సింది, లేనప్పుడు మాత్రం ఓన్లీ పూజ చేసుకొని గమ్ముగా అయిపోవాల్సింది. ఈ శ్రీరామనవమికి అయితే టెంకాయలు కూడా దొరకలేదు ఇక్కడ. సో ఫైనల్గా అయితే ఇక్కడ పూజ చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు పూజ చేస్తూ కూడా వీడియోలు తీస్తున్నా అంటే, నేను అసలు వీడియోనే తీయలేదు, పక్కన ట్రైపాడ్కి పెట్టేసి పక్కన పెట్టేసిన అన్నమాట ముందే, అది నేను చేసేటప్పుడు కూడా వీడియో రికార్డ్ అయింది. సో నేనైతే ఈ విధంగా చేస్తాను, మీరు ఏ విధంగా చేస్తారో నాకు ఒక్కసారి అయితే కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. చూడండి ఈ విధంగా అయితే పూజ చేస్తున్నాను. మనమైతే 500 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము, చాలా హ్యాపీగా ఉందండి. ఇంత 500 సబ్స్క్రైబర్స్ ఇంత తొందరగా రావడం అంటే అంత ఈజీ కాదు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 500 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. ఐఎమ్ సో హ్యాపీ. మనమైతే 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు లైవ్ కూడా పెడదామండి. సో ఫైనల్లీ టెంకాయ లేదు కాబట్టి
ఫైనల్గా హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పాటలు అన్నీ పెట్టినాను, కాకపోతే మ్యూజిక్ పెడితే కాపీ రైట్స్ ఏమన్నా వస్తుందేమో అని చెప్పి ఎడిట్ చేసేసినాను సాంగ్స్ అవి. సో ఫైనల్లీ ఈ విధంగా అయితే హారతి చేసి దేవుడికి ప్రసాదాలు సమర్పించేసినాను అనమాట. అలాగే అంతంత ప్రసాదం చేసినా కదా మేము ఒకరి మీద తింటామంటే లేదండి, మా ఫ్లోర్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ ఇచ్చినాను. అదేవిధంగా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాం మేము. మీరు ఎలా చేసుకున్నారో ఒక్కసారి కమెంట్ చేయండి. అలాగే మన వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. త్వరలో అయితే మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాము, తాజ్మహల్, నెక్స్ట్ ఆగ్రా, నెక్స్ట్ ఢిల్లీలో తిరిగిన ప్లేస్లు మొత్తం నేను లాంగ్ వీడియోస్ చేస్తాము నేను మా హస్బెండ్ కలిసి. సో ఈ వీడియో ఈ వీడియో అయితే ఇంతటితో పూర్తి చేస్తున్నాను, అలాగే ఎండ్ చేస్తున్నాను అన్నమాట. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. ఫైనల్గా వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామ్ నవమి టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్.